మరోవైపు కొమరంభీం జిల్లా రెబ్బెన మండలం కారిగూడ గ్రామంలో బంజరా మహిళలు తీజ్ పండుగ ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో బీజేపీ మధ్యప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మురళీధరరావు, ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆత్మరామ్ నాయక్, సిర్పూరు న్యూస్వర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ హరీష్ రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీజ్ పండుగ బుట్టలను పట్టుకుని బంజారా మహిళలతో సాంప్రదాయబద్ధంగా నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాదిగా వస్తున్న బంజారాల తీజ్ బతుకమ్మ తరహా రాష్ట్ర పండుగగా గుర్తించాలని అన్నారు. ఉత్సవం ఏదైతే ఉందో అది చాలా ప్రాచీనమైనటువంటి అతి విశేషమైనటువంటి మన తెలంగాణలో ఆడపడుచులకు అక్క చెల్లెళ్ళకు బతుకమ్మ ఎట్లా పండుగనో అంతే ప్రాముఖ్యమైనటువంటి అనేక వందల సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి పండుగ. కన్యలు పెండ్లి చేసుకున్నటువంటి వాళ్ళు ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విశేషంగా పక్కన ఉండేటువంటి వాగు ప్రవహిస్తున్నటువంటి జలం ఏదైతే ఉందో స్వచ్ఛమైన జలాన్ని తీసుకొచ్చి ఏదైతే మీరు చూస్తున్నారో ఈ ఫోటోలో ఒక నారు పోసి 9 రోజులు వీటిని ప్రతిరోజు నీళ్లు 3 పూటలు పోస్తారు. ఈ విధంగా వచ్చినటువంటి నారు ఏదైతే ఉందో ఇది తల్లి సృష్టి, ఏదైతే మనకు అన్నం ఉందో, ఏదైతే మనకు సంపద ఉందో, ఏదైతే సమృద్ధి ఉందో, ఈ సమృద్ధికి సంకేతము, సమృద్ధికి సూచిక ఏదైతే ఈ నారు ఎట్లయితుందో ఈ విధంగా ఈ ప్రపంచం నారు ఎలా ఏదైతే పెరిగిందో అలా పెరగాల, అందరికీ సుఖ సంతోషం ఉండాల. మా పూర్వీకులు ఈ పండుగను మాకు తరతరాలుగా వారసత్వంగా ఇచ్చిపోయిన పండుగ. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు మరి తీజ్ పండుగను పట్టించుకుంటలేవు. మరి తీజ్ పండుగను జాతీయ పండుగ మరియు రాష్ట్ర పండుగ గుర్తించి తీజ్ పండుగ కోసము మరి ఏవైతే బతుకమ్మల కోసము వేరే వేరే పండుగల కోసము ప్రభుత్వాలు సహకరిస్తున్నాయో తీజ్ పండుగ కోసం కూడా సహకరించి మరి మా తీజ్ పండుగ యొక్క కళాభావాన్ని ఇంకా పెంచే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలి. మరి తీజ్ అంటే మా సంస్కృతి, మా జాతిలో ప్రతి సంవత్సరం మా సాంప్రదాయాలను మా యొక్క పండుగలను జరుపుకునేటట్టు మరి ఈ సంవత్సరం కూడా మా గ్రామంలో పండుగ జరపడం జరిగింది. ఈ తీజ్ యొక్క ప్రాధాన్యత మరి ఈ తీజు మా తరతరాలుగా మేము దేవతగా కొలిచేటువంటి తీజు, ఈ తీజ్ పండుగను ప్రతి సంవత్సరం ఆడపిల్లలు మరి పుట్టలో ఉన్నటువంటి మట్టిని తీసుకొచ్చి ఉపవాసంతో ఉండి ఆరే అటువంటి నీళ్లను తీసుకొచ్చి 3 పుటలు వస్తారు. ఎందుకంటే మరి మా కుటుంబాలలో ఈ తీజ్ యొక్క ఎలా అయితే పచ్చగా ఉంటుందో మా కుటుంబాలు, మా యొక్క గ్రామం, మా యొక్క పట్టణం, మా యొక్క రాష్ట్రం ఇలాగే పచ్చగా కలకాలం ఉండాలని కోరుకునేటువంటి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.